సద్గురు, మానవ శరీరం ఊహించలేనన్ని అణువులు, కణాలు, పరమాణువులతో చేయబడింది. అంతేకాక మెదడు కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇలాంటి రెండు సంక్లిష్టమైన సాధనాలతో ఎవరైనా సింపుల్గా ఎలా జీవించగలరు? ఇది మీ ఉద్దేశంలో సింపుల్ లైఫ్ ఏమిటన్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు అవివేకంగా ఉండడాన్ని సింపుల్ లైఫ్ అనుకుంటే అలా ఉండమని నేను చెప్పను. కానీ సింపుల్ లైఫ్ అంటే మీ జీవితం చుట్టూ చేసుకునే ఏర్పాట్లు తేలికైనవిగా ఉండాలి. అప్పుడు అవి మిమ్మల్ని బంధించవు, అవి మీకు సహాయపడతాయి. చూడండి, మన జీవితంలో మనం చేసుకునే అన్ని ఏర్పాట్లు మనం మెరుగవడం కోసమే, అవునా? ఎందుకు చదువుకుంటున్నారు? ఎందుకంటే అది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది అని. ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అది వారి జీవితాన్ని మెరుగుపరుస్తుందని. ఎందుకు పిల్లల్ని కంటున్నారు? ఎందుకంటే అది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుందని. వ్యాపారం ఎందుకు చేస్తారు? ఎందుకంటే అది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది అనుకుంటారు కాబట్టి. కానీ మనుషుల ముఖాలన్నీ చూడండి. చదువుకోవడానికి ముందు, పెళ్లి కావడానికి ముందు, పిల్లల్ని కనే ముందు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళు మెరుగైనట్టుందా అసలు? Does it look like they're enhanced? Hello? ఇలా తయారయ్యారు అంటే ఖచ్చితంగా వారు సంభాళించుకోలేని ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ళు నిర్వహించగల వాటికన్నా ఎక్కువ ఏర్పాట్లను చేసుకున్నారు, అవునా? వాళ్ళకేం కావాలి అనే ఎరుకతో ఈ ఏర్పాట్లన్నీ చేసుకోలేదు. వాళ్ల సమస్య ఏమిటి అంటే, రోజు తను షాపింగ్కి వెళ్తోంది, అందుకని నాకు కూడా వెళ్లాలని ఉంది. నాకేం కొనాలో తెలియదు, అయినా ఏదో ఒకటి కొనుక్కుని వస్తా, ఎందుకంటే తను కొనుక్కుంటోంది, నా పక్కింటాడు. ఈ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనం పోయేటప్పుడు ఇవన్నీ కట్టుకుపోలేకపోయినా కూడా చాలామంది ఇళ్ళు గోడౌన్లుగా తయారయ్యాయి. చాలామంది ఇళ్లల్లో 1-2 సంవత్సరాలుగా అసలు వాడని సామాను ఇంకా అలాగే ఉన్నాయి. వాళ్ళు వాటిని ఇచ్చేయలేరు. కానీ ఇంటిని ఎంతగా నింపేస్తారంటే వాళ్ళు ఇంట్లో నడిచేటప్పుడు తట్టుకుని పడతారేమో అన్నట్టుగా. ఎందుకంటే ఈ ఇళ్లను కట్టుకోవడం, ఈ వస్తువుల్ని కొనడం, ఈ బంధాలను ఏర్పరచుకోవడం, ఇవన్నీ తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి చేయలేదు. వాళ్ళు అన్నిటినీ చిక్కుకుపోవడానికి వాడుతున్నారు. సింపుల్ లైఫ్ అంటే మీరు ఎందులోనూ చిక్కుకుపోకుండా ఉండటం. ఇది చాలా ముఖ్యం. మీరు మెరుగయ్యారు కానీ చిక్కుకుపోలేదు. మీరు ఏ ఏర్పాట్లను చేసుకున్నా మీరు సంభాళించగలిగినవి చేసుకోవాలి, అవునా? మీరు ఇంకొకరిలాగా ఏర్పాట్లను చేసుకుంటే దాన్ని మీరు హ్యాండిల్ చేయలేరు. మీకు అవసరం లేని ఏర్పాట్లను అసలు ఎందుకు చేసుకుంటారు? మీకు అవసరం లేని ఏర్పాట్లను మీరు చేసుకుంటే అవి మీరు చిక్కుకుపోయేలా చేస్తాయి. మీకు ఎలాంటి ఏర్పాట్లు మంచివి, అవి చెయ్యండి. మీ జీవితం సింపుల్ అయిపోతుంది. సింపుల్ లైఫ్ అంటే అవివేకం కాదు, అవునా? మీరెలా ఉండాలి అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలనుకున్నా వెళ్ళగలగాలి, ఏమైనా చెయ్యాలనుకుంటే చేయగలగాలి. సాలెపురుగు వేరే జీవాలను పట్టుకోవడానికి గూడల్లుతుంది, కానీ మీరల్లే గూళ్ళో మీరే చిక్కుకుపోయేలాంటి సాలెపురుగు అయితే మీరు ఒక మూర్ఖమైన సాలెపురుగు, అవునా? చాలామంది మనుషులు ఆ పరిస్థితిలోనే ఉన్నారు. And most human beings are in that condition. Simple ante meeru irukkokunda undagaligelanti erpattu. Meer elanti erpattlu cheskovali ante edaina adbhutam jarigindanukondi meer ila velthunnaru. Itu vaipu edaina nijamaina adbhutam jarigindanukondi meer itu vaipu vellagalagali. Mee erpattlu meeku uchchu biginchakoddu. Adi simple life ante. Idi medhasuto jeevinchatam.